కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెండో విడత యాత్ర ఆదివారం రాంభూ నియోజకవర్గం నిర్వహించగా గోదావరికని ప్రభుత్వ బాల జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన భారీ సభ విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం ఈ బస్సు యాత్ర బసంతనగర్ నుండి రామగుండం తహసీల్దార్ కార్యాలయం మూలమలుపు మీదుగా ఎన్టీపీసీ జ్యోతినగర్ ఎఫ్సీఐ క్రాస్ రోడ్ గుండా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలు కార్లతో భారీ ర్యాలీ జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుండి కాలేజ్ గ్రౌండ్ వరకు డప్పు చప్పులతో పూల వర్షాలతో డ్యాన్సులతో కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కటక మృత్యుంజయ అధ్యక్షతన సాయంత్రం 7 గంటలకు కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, శాసనపక్ష నేత జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, హరికాల వేణుగోపాలరావు, పొన్నం ప్రభాకర్, నేరెల శారదతో పాటు కేంద్ర రాష్ట్ర నాయకులతో పాటు రామగుండం నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలుచుకుంటామనే ధీమాను వీరు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్ యాత్ర ఈరోజు రామగుండం నుంచి మొదలు పెడుతున్నాము. నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు గమనించాలి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజంలో మోసం చేసిన వాళ్ళల్లో ఎక్కువ మోసం చేసింది సింగరేణి కార్మికులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చున్నంటే సింగరేణి కార్మికుల పాత్ర ప్రధాన పాత్ర అని చెప్పిన మనం చేస్తున్నారు. మీ పాత్ర మర్చిపోయి మిమ్మల్ని మోసం చేయడానికి ఏ విధంగా కేసీఆర్ చేస్తుండే ఈ రామగుండం సభ నుంచి ప్రతి సింగరేణి కార్మికుడు ఆలోచన ప్రతి సింగరేణి కార్మికుడు కేసీఆర్ మీకు ఏ మాట చెప్పిండు, మీకు ఏం చేసిందనే మాట ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో సింగరేణి కార్మికులకి కేసీఆర్ మోసం చేసిందా లేదా అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ చేసి మోసం చేసిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. డిస్మిస్ కార్మికులని తిరిగి ఉద్యోగంలో తీసుకుంటా అని చెప్పి మోసం చేసిందా లేదా మొత్తం సింగరేణి సమాజం మొత్తం ఆలోచన చేయాలి. హౌసింగ్ లోన్లు 2014 ఎన్నికల్లో సింగరేణి కార్మికులకి 10 లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ ఇప్పించి మిమ్మల్ని మోసం చేసిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త మైన్ల విషయంలో చెప్పిండు, అది నిలబెట్టుకోలేదు. ఒక్కసారి సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలని మనం చేస్తారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు కానీ వారి కుటుంబ సభ్యులు రామగుండంతో సహా 20 అసెంబ్లీ స్థానాలని ప్రభావితం చేసే శక్తివంతులు. పోయినసారి 20కి 20 ఎమ్మెల్యే స్థానాలని టీఆర్ఎస్ కి అప్పచెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి మీరు ప్రధాన పాత్ర పోషించిన విషయం ఒక్కసారి నేను మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికులతో ఏ విధంగా మోసపూరితంగా కేసీఆర్ వివరించిండో ఒక్కసారి సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి అప్పీల్ చేస్తున్నాం. మిత్రులారా, ఈ విడత తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్ యాత్రలో 2-3 విషయాలు మీకు మనవి చేయదలుచుకున్నా. 1, ఉన్న శాసనసభలో తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచే విధంగా కేసీఆర్ స్పీకర్ మధుసూదాచారి గారు కలిసి
యావత్ ప్రధాన ప్రతిపక్షాన్ని శాసనసభ నుంచి గెంటేసిన విషయం ఒక్కసారి ఆలోచన చేయాలి. 174,000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్ము కేటాయింపులో ప్రధాన ప్రతిపక్షం గొంతు వినకుండా, ప్రజల సమస్యలు వినకుండా, ప్రజల కోరికలు వినకుండా మొత్తం ప్రధాన ప్రతిపక్షాన్ని, ఏ విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీని సభ్యత్వం రద్దు చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో జరిగిందో యావత్ తెలంగాణ సమాజం గమనించాలి, ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ప్రజలు చనిపోతున్నారు, ఎవరు చనిపోతారు, తెలంగాణ ఇస్తే మీరు దేవత అని మీరేం చెప్తే చేస్తామని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, బంగారు తెలంగాణ చేస్తామని మాయా మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు కేవలం మా కుటుంబం బంగారు కుటుంబం కావాలి, వేలవారంతా బొగ్గుగా మారాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతామని ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలకు మనందరికీ చెప్పి మన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, మనకు భరోసా ఇవ్వడానికి మన ముందుకు రాష్ట్రాలతో అన్ని ప్రాంతాల నుంచి ఇంతమంది నాయకులు ఇక్కడ వచ్చినందుకు కాదు, మన అందరి పక్షాన చేతులు ఒక్కసారి లేపే వారిని ఆహ్వానిస్తాం. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా లేపాలి. మరి ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాం సార్, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 30-35 ఏళ్ళ కింద ఎప్పుడో ఉండేది అధికారంలో. ఆ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో మరి వెంకటస్వామి గారు పోయిన తర్వాత శ్రీధర్ బాబు గారు తప్ప ఇంకో నాయకుడు ఇక్కడ లేరు. వారి ప్రాంతంలో పార్టీని అభివృద్ధి చేయడానికి ఇక్కడ అన్న మా అందరినీ కూడా గట్టిగా బలంగా నేనున్నామని చెప్పి ఈరోజు భరోసా ఇస్తాం, ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు మరి మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఎంతమంది ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా వేలాది మంది తరలిరావడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎదగడానికి ఒక ముఖ్యం, ఒక మంచి దినంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మేము సైతం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్లపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే ఆ ఎల్లపల్లి ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు ఆ రోజు మంత్రివర్గాల్లో ఉండి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి శత విధాల ప్రయత్నం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు చనిపోవడం, ప్రభుత్వం తారుమారు కావడం మనకు ఆ పని కాలేదు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ రోజు రేపే నిలిస్తామని మరి అందరినీ మభ్యపెట్టి 4 సంవత్సరాలు కూడా దాటేసే కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ మీ అందరి సహకారంతో నేను పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తే సీఆర్ బాబు గారు ఆ రోజు దాన్ని మంచి పని చేస్తామని చెప్తే ఈరోజు ఆ ప్రభుత్వం చెల్లించి ఈరోజు ఒక కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినారు. కానీ నాకు ఇప్పటికి కూడా నమ్మకం లేదు, మాటల ప్రభుత్వం ఏదో మాటలు చెప్తుందో, కేవలం మనల్ని మభ్య పెట్టడానికి మాత్రమే ఆ రోజు ప్రారంభించినట్టు డ్రామా ఆడుతున్నారని అనుమానం ఇస్తామని. కానీ ఆ నీళ్ళు వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం, దాన్ని టేక వ్యాసిగా కోరుతా ఉన్నారు. యువడేలు తుండడు రా తెలంగాణ, యువడి పాల ఇందిరా తెలంగాణ.
ఈ సభలో స్థానిక నాయకులు గుమ్మడి కుమారస్వామి, గంట సత్యనారాయణ రెడ్డి, బడికెల రాజలింగం, కాలువలింగస్వామి, మహంకాళి స్వామి, సుజాత, శైలజ, దొంతుల రాజేష్, పెద్దల్లి ప్రకాష్, తానిపర్తి గోపాలరావు, తిప్పారపు శ్రీను, ముస్తాఫా, మాధురమైన రవికుమార్, దొంతుల లింగం, గాదం నందు, విజయ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఈరోజు కోరిటిప్ప డ్రైవర్ల క్లీనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో సోమవారం రాత్రి వరకు మాకు ఆయా యాజమాన్యాలు వేతనాలు పెంచకుంటే మంగళవారం ఉదయం నుంచి ఈ బెల్టులు నడిచే టిప్పర్ల నిరవధిక సమ్మెను ప్రారంభిస్తామని హెచ్చరించారు. గడిచిన రెండేళ్ల కిందట శ్రీరాంపూర్ ఏరియాలో ఈ టిప్పర్ డ్రైవర్లకు 17,600 జీతం ఉంటే మాకు కేవలం 13,000 మాత్రమే ఉందన్నారు. ఈ విషయమై తాము లారీ యజమానులకు తెలిపితే సోమవారం వరకు గడువు పే ఇవ్వాలని అడిగారని, ఈరోజు రాత్రి 12 గంటల వరకు చూసి 12:30 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని డిమాండ్ చేస్తున్నారు. ఏ విధంగా అయితే జీతం ఇస్తున్నారో దానికి
లెక్క కట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి 24 గంటల ఇవ్వండి నడిస్తే యజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కు, అదేవిధంగా సింగరేణి జిఎం కు, ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులకు అందరికి కూడా కార్మికుల పక్షాన వారి సమస్యల పట్ల విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వం చెప్తున్నట్టుగా చట్టం చెప్తున్నట్టుగా కనిష్ట వేతనాల చట్టం ఇక్కడ అమలు జరగట్లేదు. లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు అనేది ఇక్కడ ఏర్పడతా ఉంది. ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే విపరీతంగా పెరిగినో దానికి అనుకూలంగా పెంచవలసిన బాధ్యత యజమాని, అదేవిధంగా సింగరేణికి సంబంధించిన యజమాని కూడా ఉంది. కావున ఏదైతే కార్మికులు ఈనాటి కూడా వేచి చూస్తున్నారు, ఇది యజమాన్యం రెండు దఫాలుగా కార్మిక వర్గాన్ని పిలిచి చర్చలు జరిపి 15,000 రూపాయల వరకు ఒప్పందం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ఈ సంఘాల నాయకులు వంటు శ్రీనివాస్, జయపాల్ సింగ్, తిరుపతి, అంజయ్య, స్వామి, రాజిరెడ్డిలతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దరాగడి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన కుమ్మరి కులస్తుల మహాసభ మంత్రి జోగు రామన్న హాజరై కుమ్మరి కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తుందని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గద్దరాగడిలో జరిగిన కుమ్మరుల మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు అటవీ శాఖ మంత్రులు జోగు రామన్న, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశులు హాజరై మాట్లాడారు. కుమ్మరుల సంఘం భవన నిర్మాణం కోసం 4 జిల్లాలకు 20 లక్షల రూపాయలు కేటాయిస్తామని అన్నారు. దయచేసి దగ్గర మీ ప్రజాప్రతినిధులకు సిద్ధం చేసుకుని
పూర్వంగా మమ్మల్ని కేటాయించాలి. అలాగే మంచి జిల్లా సాయిబాబా సభ ఇంత గొప్పగా జరగడానికి కారణమైనటువంటి సందేశాలు మరి ఈ కార్యక్రమానికి ఎన్నో ఒత్తిడి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మనకు గౌరవ మంత్రివర్యులు రామన్న గారు ముఖ్యమంత్రిగా విచ్చేయటం, అదేవిధంగా మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతూ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అందరూ కూడా రావడం పట్ల మన తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలకు ఉన్నటువంటి కుమారులందరి తరఫున కులవందరూ తరఫున వారికి సహాపజ్ఞం చేస్తున్నా గౌరవ ప్రత్యేక అందరూ చెప్పిన విషయాలే తిరిగి మళ్ళీ పదే పదే చెప్పడం కూడా బాగుండదు. మంత్రివర్యులు అందరూ కూడా ఆలోచిస్తారు, ఎమ్మెల్యేలు ఆలోచిస్తారు. నేను ఒకటే రెండు మాటలు చెప్తాను. ఓకే, మనం ఒక రెండు రెండు విషయాలలోనే మనకు స్పష్టత ఉండాలి. మనం కార్యక్రమాలు కావాలి, మనకు అభివృద్ధి కావాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో జిల్లా నలుమూలలోని కుమ్మరులు వారి కుటుంబాలతో అధిక సంఖ్యలో హాజరైనారు. మంత్రి మండలంలో ఆదివారం రాత్రి కాకర్లపల్లి గ్రామంలో ఈదురు గాళ్లతో ఉరుములతో భారీ రాళ్ల వర్షం కురిసింది. దీంతో చేతికి అందిన పలు పంటలు నేలపాలైనాయని రైతులు బోర్న విలపిస్తున్నారు.